2014 మహారాష్ట్రలో జరుగుతున్న మ్యారథాన్ పోటీలు. మ్యారథాన్లో స్లో రన్నింగ్ రేస్, 3 కిలోమీటర్స్ ఆగకుండా పరిగెత్తాలి. అలా పరిగెత్తిన వాళ్ళకి 5,000 ప్రైజ్ మనీగా ఇస్తారు. చాలామంది ఆ పోటీలలో పాల్గొంటున్నారు. అయితే వాళ్ళందరిలోకెల్లా ఒక మహిళ మీద అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఆ మహిళ చూడటానికి 60 సంవత్సరాలు పైబడిన ఆమెలా ఉంది. నిజానికి ఆమె వయసు కూడా 65 ఏళ్ళు. చీర కట్టుకొని ఉంది, కాళ్లకు చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఇటువంటి 65 ఏళ్ల మహిళ ఒక 3 కిలోమీటర్లు ఆగకుండా ఎలా పరిగెత్తుతుంది, ఆమె ఎందుకు ఈ రన్నింగ్ రేస్లో పాల్గొంటుంది, అసలు ఆమెను ఎవరు అలో చేశారు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి డౌట్. ఆ మ్యారథాన్ నిర్వహిస్తున్న అధికారులను ఆమె రిక్వెస్ట్ చేసి మరీ ఆ పోటీలలో పాల్గొంటుంది అని చెప్పేసి తెలిసింది. ప్రతి ఒక్కరూ ఈమె గెలుస్తుందా, అసలు కొంచెం దూరమైనా పరిగెత్తుతుందా అని చెప్పేసి ఆ పోటీలను చూస్తున్నారు. ఈవెంట్ అనేది స్టార్ట్ అయింది, అందరూ పరిగెత్తడం మొదలుపెట్టారు. అందరితో పాటు ఆమె మొదలుపెట్టింది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆమె చెప్పులు, అంటే ఆమె శాండిల్స్ చినిగిపోవడం జరిగింది. అయినా వాటిని పక్కన పడేసి కేవలం ఒట్టి కాళ్ళతోటి అలా ఆ రోడ్డు మీద పరిగెడుతూనే ఉంది. ఆమె ముందు వరుసలో పరిగెడుతుంది. చూస్తున్న వాళ్ళందరికీ షాక్. 65 ఏళ్ల మహిళ 3 కిలోమీటర్లు ముందు వరుసలో ఆమె అందరికన్నా ముందు పరిగెడుతుంది, అది ఆగకుండా. అసలు ఆమె ఇంత పెద్ద రిస్క్ ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. ఆమె పేరు లతా కార్కే. మహారాష్ట్రలో ఒక మామూలు గ్రామానికి చెందిన ఒక మామూలు మహిళ. ఆమెకు ఒక వ్యక్తితోటి వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేయడం జరిగింది. ఆ వ్యక్తితోనే తన జీవితాంతం ఆమె గడిపింది. తమ పిల్లలకు కూలి పని చేసుకుంటూనే పెళ్ళిళ్ళు చేసి పంపించారు. కానీ తమ పిల్లల మీద ఆధారపడి బతకాలి అని చెప్పేసి ఆ ఇద్దరు భార్యాభర్తలకు లేదు. దీంతో ఆ ఇద్దరు భార్యాభర్తలు వాళ్లకు చాతనైనంత వరకు కూలి పనినే చేసుకుంటూ అదే పల్లెటూరులో అలాగే బ్రతుకుతూనే ఉన్నారు. ఉన్న దాంట్లో సర్దుకొని ఉన్న రోజు తింటూ లేని రోజు అలాగే ఉంటూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఒకసారి ఈ లతా కార్కే భర్తకు అనారోగ్యం చేసింది. హాస్పిటల్కు తీసుకువెళ్తే వాళ్ళు ఇతడి అనారోగ్యం ఎటువంటి ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి తెలుసుకొని సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇంచుమించుగా 5,000 రూపాయల ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఈమెకు చెప్పడం జరిగింది. 5,000 రూపాయలంటే వాళ్లకు చాలా అంటే చాలా ఎక్కువ. వాళ్ళ జీవితకాలంలో అన్ని డబ్బులను ఒకటేసారి చూసింది కూడా లేనేలేదు. అటువంటిది 5,000 రూపాయలు ఇస్తే తప్ప నీ భర్త బతకడు అని చెప్పేసి డాక్టర్లు ఆమెతో చెప్పడం అనేది ఒక్కసారిగా ఆమె గుండెలు పగిలేలా చేసింది. నా భర్త లేకపోతే నా జీవితం ఏమైపోతుంది, ఒంటరిగా నేను ఎలా నా జీవితాన్ని గడుపుతాను అని చెప్పేసి బోరుమని ఏడ్చింది. ఇలా తాను బాధపడుతున్న సమయంలోనే తనకు తెలిసిన వారు ఆమెకు ఈ మ్యారథాన్ పోటీల గురించి చెప్పారు. ఈ పోటీలలో పాల్గొని గెలిస్తే 5,000 ప్రైజ్ మనీ వస్తుంది అని చెప్పేసి ఆ డబ్బుతో నువ్వు నీ భర్తకు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని చెప్పేసి ఆమెకు చెప్పడం జరిగింది. దీంతో ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పోటీలో పాల్గొనడం కాదు, ఈ పోటీల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి, అప్పుడే నేను నా భర్తను బ్రతికించుకుంటాను అని చెప్పేసి ఒక భార్యల, ఒక అమ్మల, అలా అన్ని రకాలుగా ఆ వ్యక్తి కోసం ఆలోచన చేసింది. వెంటనే ఆ ఈవెంట్ను నిర్వహిస్తున్న అధికారుల దగ్గరికి వెళ్ళి తాను పార్టిసిపేట్ చేస్తానని చెప్పింది. వాళ్ళు దీనికి ఒప్పుకోలేదు, ఎందుకంటే ఆమె వయసు 65 ఏళ్ళు. అలాగే ఆమెకు ఎటువంటి ప్రాక్టీస్ లేదు, మామూలు చీరతోటి చెప్పులతోటి ఎలా పరిగెడతారు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఆమె వాళ్ళను బతిమిలాడి మరీ వాళ్ళందరినీ ఒప్పించింది. ఒప్పించి ఆ పోటీలలో పాల్గొంది. ఆ పోటీలలో పాల్గొని ఆ పరుగు పందెంలో అక్కడ పరిగెడుతున్న వాళ్ళందరికన్నా ముందు పరిగెత్తి 65 ఏళ్ల వయసులో, అసలు ఈ వయసులో కూడా ఏమైనా చేయగలుగుతారా మనుషులు అని అనుకునే వయసులో, తన అవసరం కోసం తన శరీరాన్ని, తన వయస్సును అన్నిటినీ పక్కన పెట్టి ఆ పోటీలలో పాల్గొని ఆ 5,000 రూపాయలను గెలుచుకుంది. గెలుచుకొని ఆ 5,000 రూపాయలను మొత్తం తన భర్త ఆరోగ్యానికి ఖర్చు చేసి తన భర్తను ప్రాణాలతో కాపాడుకోవడం జరిగింది. ఈమె చేసిన ఈ సాహసం అనేది చాలా అంటే చాలా అద్భుతమైనది. తన భర్త ప్రాణాల కోసం తన వయసును కూడా పక్కన పెట్టి అంత రిస్క్ చేసి మరీ తన భర్తను కాపాడుకుంది. ఈ స్టోరీ తెలిసిన ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఖచ్చితంగా నీళ్లు తిరుగుతాయి. అందుకనే ఈమె స్టోరీని ఒక సినిమా కూడా బాలీవుడ్లో తీయడం జరిగింది. అలాగే తర్వాత సీక్వెల్ కూడా తీద్దామని చెప్పేసి బాలీవుడ్ వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన కరోనా ఫస్ట్ వేవ్లో ఈమె భర్త కరోనా వల్ల అటాక్ అయి చనిపోవడం జరిగింది. దీంతో ఆ సినిమా అనేది ముందుకు వెళ్ళలేదు. కానీ ఆయన కరోనాలో చనిపోయిన తర్వాత కూడా ఈమె ప్రస్తుతం కూడా ఇంకా బ్రతికే ఉంది. ఈమె తన భర్తను కాపాడుకోవడం కోసం చేసిన సాహసం మాత్రం చాలా అంటే చాలా గొప్పది.